శ్రీరామ్. ఈరోజు మన వరంగల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ జయంతి 390వ శివాజీ జయంతి పురస్కరించుకొని బహిరంగ భారీ ర్యాలీ మనం నిర్వహించాం. దీనికి మనకు ముఖ్య అతిథిగా కర్ణాకర్ సుబ్రహ్మణ్య గారు, శివశక్తి సంస్థ వ్యవస్థాపకులు మనకు రావడం జరిగింది వరంగల్కి. వారి కోసం మనకు స్పీచ్ ఇస్తారని ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడల్లా నన్ను నేను సృజించుకుని అవతరిస్తుంటాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పేటువంటి శ్లోకం మనందరికీ బాగా సుపరిచితం. సృష్టి ప్రారంభం నుండి నేటి వరకు కూడా మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి, దైవీ శక్తులకు అసుర శక్తులకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. ఆయా కాలంలో భగవంతుడు స్వయంగా అవతరించడం ద్వారా కానివ్వండి, కొంతమంది మహాపురుషులు జన్మించడం ద్వారా కానివ్వండి, ధర్మం నిలబడితే వస్తుంది. ఇప్పటికి సుమారుగా 400 సంవత్సరాల క్రితం అనునిత్యం మతోన్మాదంతో, మత విస్తరణ కాంక్షతో, సామ్రాజ్యవాదంతో రగిలిపోయేటటువంటి నరలోక రాక్షసులు మొత్తం భారతావరినంతా కారుమేఘాల్లా కొమ్ముకున్నప్పుడు భరతమాత యొక్క అస్తిత్వం, ఆత్మగౌరవమే ప్రశ్నార్థకమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆ దిక్కుతోపని గాఢాంధకారంలో నుంచి కటిక చీకట్లని చీల్చుకుంటూ పుట్టినటువంటి సూర్యుడు ఛత్రపతి శివాజీ. తల్లి తల్లి జిజియాబాయి, మొట్టమొదటి కొడుకు ఆమెకి శంభాజీ. ఆ శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ చనిపోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని చెప్పి భారతీదేవికి మొక్కి శివాజీ అని పేరు పెట్టింది. శివుడి అర్థానికి కనుక శివై అంటారు పార్వతీదేవిని. సాధారణంగా మనం ఒక సామెత వింటూ ఉంటాం, బిడ్డల్ని కలగలం కానీ వాళ్ళ రాతల్ని కలగలవా అని చెప్పి. కానీ జిజియాబాయి మాతగా శివాజీకి జన్మనివ్వడమే కాదు, విధాతగా మారి ఆయన యొక్క జీవితానికి ఒక అర్థవంతమైనటువంటి మార్గ నిర్దేశనం చేసింది. ఈరోజు శివాజీ ఇంత ఘనత సాధించాడు, మనమందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని స్మరించుకుంటున్నామంటే దానికి కారణం జిజియాబాయి. ఈరోజు శివాజీ జన్మదినం సందర్భంగా మొత్తం భారతావరి అంతా ప్రథమంగా స్మరించుకోవలసినటువంటి మాతృమూర్తి జిజియాబాయి. ఆమె నేర్పినటువంటి సంస్కారం, నైతిక విలువలు శివాజీ మీద ఎంతగా ప్రభావితం చూపాయంటే, ఒక సందర్భంలో శివాజీ సైనికాధికారి ఒక ముస్లిం యువతని తీసుకొస్తాడు బహుమతిగా ఇవ్వడానికి శివాజీకి. అప్పుడు శివాజీ కలిగేటువంటి మాటలు మనందరికీ తెలుసు, ఆమెని తన తల్లితో పోల్చి నా తల్లి కూడా నీ అంత అందంగా ఉండుంటే నేను ఇంకా అందంగా పుట్టుండేవాడిని అని చెప్పి తన తల్లితో పోల్చి ఆమెకి కానుకలు ఇచ్చి సత్కరించి పంపిస్తాడు. అంతేకాదు ఆమెను బహుమతిగా ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ఆ సైనికాధికారిని తీవ్రంగా మందలిస్తాడు, ఇంకా జీవితంలో నువ్వు ఎప్పుడు నాకు కనపడొద్దు అని చెప్పి. ఇది శివాజీ పరస్పరమే చూపించినటువంటి గౌరవం. కానీ కొన్ని మతాల్లో, కొన్ని పాఠాన మతాలు అనుకోండి, పాఠాన మతాల్లో దేవుడు ఉన్నాడు. వాళ్ళ దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఆ పట్టణాల మీద పడి ఆ ఓళ్ళ మీద పడి దోచుకోండి, దొరికిన వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కన్ని పిల్లలు ఉంచుకోండి, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి అంటాడు. ఈయన నిజదేవుడంట, ఇప్పుడు ఈయన నమ్మకపోతే మనం నరకానికి పోతామంట. వాళ్ళకి చెప్పండి ఆ దరిద్రులకి, ఒరే మీ నిజదేవుడు మా శివాజీ కాలి కోటికి కూడా సరిపోడరా, నేను మీ నిజదేవుడి దగ్గర రావడం కదరా, మీరు మొట్టమొదటి మా శివాజీ దగ్గరికి వస్తే కాస్త నైతిక విలువలు సంస్కారం మీకు తెలిసి ఏడుస్తాయిరా అని చెప్పి వాళ్ళకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. శివాజీలో చిత్తర పీడుకు అభిమన్యుడు కనపడతాడు ఒక్కొక్కసారి. 16 సంవత్సరాల వయసులోనే కరవాలం పట్టి కథా రంగానికి దూకాడు.
ఎన్నో లెక్కలేని యుద్ధాలు చేశాడు, ఎన్నో కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాదు శివాజీలో శక్తి మాత్రమే కాక యుక్తి సమయం పూర్తి తెలిసినటువంటి ఒక రాజనీతజ్ఞుడు కూడా కనపడతాడు. ఒక సందర్భంలో అఫ్జల్ ఖాన్ అని చెప్పి ఒక పరమ దుర్మార్గుడు కుట్రతో శివాజీని చంపడానికి ఒక సన్నాగం పన్నితే పాతాళ పైరు సినిమాలో మాంత్రికుడు కోటరాము లేచేద్దామని చెప్పి ఎట్లయితే కుట్రమన్నాడో ఆ విధంగా శివాజీని చర్చి దగ్గర పిలిచి చంపడానికి చూస్తే కోటరాముడే మాంత్రికుడు నేర్చేసినట్లుగా శివాజీయే తిరిగి ఆ అఫ్జల్ ఖాన్ అనేవాడిని ఒక్క వేటికే వేసేశాడు. అట్లాగే శివాజీలో ఒక దార్శనికుడు కనిపిస్తాడు. కేవలం శివాజీ జీవిత కాలంలో మాత్రమే కాక శివాజీ స్థాపించినటువంటి మరాఠా సామ్రాజ్యం 150 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశానికి ఒక రక్షణ గోడలాగా నిలబడి మొఘల సామ్రాజ్యం నుంచి భారతదేశాన్ని కాపాడింది. మన భారతదేశం ఎంత గొప్పదంటే ఎంతమంది ముష్కరులు ఎన్ని 100 సంవత్సరాలు దాడులు చేసినా కూడా ఆయా కాలాలలో వాళ్లకు విలువడిగా ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళని అనేక మందిని పుట్టించుకుని తనను తాను రక్షించుకుంటూ వస్తుంది. దానిలో భాగంగా నేటి తరం శివాజీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చెప్పొచ్చు. సైనికుల యోగక్షేమాలను గురించి ఆలోచించినటువంటి మొట్టమొదటి ప్రధాని ఈ మధ్య మనం చూసాం అభినందన్ అనే ఒక సైనికుడు పాతకాలపు యుద్ధ విమానాన్ని తీసుకెళ్లి అమెరికా దగ్గర పాకిస్తాన్ కొనుక్కొచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాన్ని కూల్చేశాడు. అంటే మనకు సైనికుల సామర్థ్యానికే తక్కువ లేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలే సరైన ఆయుధాలు లేవు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ సామర్థ్యానికి తోడగా ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకురాబోతున్నారు. ఈ విధంగా సైనికుల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ మా సైనికుల మీద 40 మంది మీద మీరు దాడి చేస్తే మేము 400 మంది తీవ్రవాదుల్ని విధంగా వాళ్ళని భయపెట్టాడు నరేంద్ర మోదీ. అలాగే మన భాగ్యనగరంలో ఇద్దరు సోదరులు ఉన్నారు, అసదుద్దీన్ గబ్బరుద్దీన్ అనే ఇద్దరు సోదరులు. వీళ్ళు నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు వాళ్ళు పూసినటువంటి కోతలు 15 నిమిషాల్లో అన్నారు. తర్వాత మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాడు. 15 మినిట్ అనేటువంటి ఈ ఎత్తులు ఈ వ్యాఖ్య నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఏంటండి భయపెడతానండి, నేను గుంతు మీద కట్టి పెట్టినా కూడా భారత మాతకి జయను జాతీయ గీతం పాడం అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఈ అసదుద్దీన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు జనగాన మానాన్ని పాడుతున్నారు. తర్వాత అతను నా అంత దేశభక్తులు లేనట్లుగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అన్నంత రేంజ్ లో ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని అయితే వీళ్ళిద్దరు ఇద్దరు సోదరులు కూడా నెత్తి మీద బోనాలు పెట్టుకుని బతుకమ్మ ఆడతారు. అలాగే సిఏఏ విషయంలో చాలా మంది జిహాదీగాలు రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు హిందూ సమాజాన్ని. సిఏఏ చట్టం తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. వీళ్ళేమో మేము హిందువులందరూ రక్తం చూస్తాం, హిందువులందరూ అంతు చూస్తాం, మేము రాత్రికి రాత్రే ఖురాన్ కత్తి పట్టుకుని బయలుదేరితే తెల్లారేపాటికి మొత్తం భారతదేశం అంతా ఇస్లామిక్ దేశం అయిపోతుంది అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒరే సన్నాసులారా, మీకు క్యాప్టెన్ అయితే ఏమన్నా తీక కడితే నరేంద్ర మోదీ వెంటనే మీకు చూపించండి. అమాయకులైనటువంటి హిందువుల మీద దాడులు చేస్తాం, హిందువులు చంపుతామనేటువంటి ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు ఎందుకురా? ఛత్రపతి శివాజీలో ఉన్నటువంటి పురుషం ఆ పోరాట తత్వం అనేది హిందువులందరి రక్తంలో సహజంగా ఉంటుంది, అది చచ్చిపోలేదు, నిద్రాణమై ఉంది. ఈ జీహాదీగాలు దాన్ని లేపుతున్నారు. చరిత్రలో ఎంతో మంది కోట్ల మంది పుడతారు చనిపోతారు, కొంతమంది గుర్తుండిపోతారు, కానీ కొంతమంది మాత్రమే మొత్తం జాతికి గర్వకారణం అవుతారు. ఆ విధంగా భారత జాతి మొత్తం గర్వించేటటువంటి వ్యక్తులలో అగ్రగణ్యుడు ఛత్రపతి శివాజీ. ఆ శివాజీ నింపినటువంటి స్ఫూర్తి ఈనాటికి కూడా ప్రతి హిందూ గుండెల్లో నిత్యాగ్నిహోత్రంలో ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఆ ప్రేరణతో మనమందరం కూడా భరత మాత సేవలో పురవంకితం అవుదాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు అండి. మీరు పిలవగానే మొదలు వస్తారని అనుకున్నాం అండి. పిలవగానే సూర్య కంపల్సరీ వస్తాను, ఎంత మేళాల్సిన అవసరం లేదని చెప్పి
మరి మరీ వచ్చారండి, మనకి సూచన ఇచ్చారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై. ఊరిలో